అనంతపురం జిల్లా ఉరవకొండ హంద్రీనివ సృజల శ్రవంతి పంప్ హౌస్ దగ్గర నియోజకవర్గ పరిధిలో నీళ్లు ప్రవేశించిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై మల్సూదన్ రెడ్డి గంగ పూజ చేసి హారతినిచ్చారు. ఈ కార్యక్రమంలో వజ్ర కరూర్ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత సంవత్సరం కన్నా ముందుగానే ముఖ్యంగా రాయలసీమలో భారీ వర్షాలతో అనంతపురం కర్నూలు జిల్లాలో భారీ వర్షాలతో ముందుగానే అంద్రీనివకు నీరు రావడం జరిగింది. ఎక్కడ చూసినా వాగులు వంకలు ఏరులై పారుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనడానికి ఇదే ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పడిన తర్వాత వర్షాలు సుభిక్షంగా పడి గతంలో ఖరీఫ్లో కానీ మరి అనేక పంటలు సమృద్ధిగా పంటలు పండిన విషయం మనందరికీ తెలుసు. పండిన పంటను గిట్టుబాటు ధర లేకపోతే మరి ప్రభుత్వమే కొనుగోలు చేసి పండిన పంటకు గిట్టుబాటు ధర కంప్లీట్ కల్పించి మరి ధరల స్థిరీకరణ నిధి ఏదైతే హామీ ఇచ్చాడో ధరల స్థిరీకరణ నిధిగా దాదాపు 3000 కోట్ల రూపాయలు మరి